పెట్రోల్ ధర 100 కావాలంటే రూపాయి విలువ పతనం కావాలంటూ మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారంటూ చింతామోహన్ అన్నారు. నేడు బీజేపీ పతనం ప్రారంభమైంది కానీ తిరిగి కోలుకోలేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ రాజకీయ పరిస్థితిని 18 ఏళ్ల క్రితమే ఊహించి ఆనాడే మా అధిష్టానానికి వివరంగా లేఖ రాసి ఇచ్చానంటూ చెప్పారు. 2004లోనే మా పార్టీ వాళ్లకు స్వయంగా చదివి కాంగ్రెస్ పార్టీ పతనానికి నేను అప్పుడే ఊహించి చెప్పానన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనం చూస్తే దేశంలో పేదోళ్ల పరిస్థితి అర్థమవుతుందంటూ తెలిపారు. సంక్రాంతి కానుగ్గా 1500 విలువ చేసేవి ఇచ్చారని, 3500 మందికి ఏర్పాటు చేస్తే 1000 మంది తరలివచ్చారంటూ, టోకెన్లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగిందంటూ ఆయన అన్నారు. అంత దగ్గరగా లేనప్పుడు 18 సంవత్సరాల క్రితం 5 వాక్యాలు రాశాను, రెమింగ్టన్ మిషన్తో టైప్ చేసుకొని పోయి నా పార్టీకి ఇచ్చాను. మరి మా పార్టీకి చదవరు, మా పార్టీ వాళ్ళు నేను పోయిన తర్వాత కాగితాన్ని ఇసిరి బుట్టలో బారేస్తారని మా పార్టీ నాయకత్వం ముందే చదివి వినిపించాను. ఇలా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దీనివల్ల నష్టం వస్తుందని చెప్పాను 2004లో మేలో. తేది కూడా గుర్తు రావటం లేదు నా దగ్గర, ఇంకా ఆ రెమింగ్టన్లో రాసింది. ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఒక చిన్న బ్రేక్ తీసుకు.